గోదావరి జిల్లా పెద్దాపురం మండలం కొండపల్లి గ్రామంలో శ్రీ విజయ గణపతి పదవ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ విజయ గణపతి ఆలయంలో స్వామివారికి నవరాత్రులను పురస్కరించుకొని గ్రామంలో ప్రజలు ప్రత్యేక పూజలు చేసి గ్రామానికి ఎటువంటి విఘ్నాలు కలగకుండా గ్రామంలోని పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ నవరాత్రుల సందర్భంగా జరిగిన భజన పోటీల్లో గెలుపొందిన వారికి పెద్దాపురం మాజీ హోంశాఖ మంత్రివర్యులు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, దవులూరి దొరబాబు, జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ వినాయక చవితి ప్రోగ్రాలు పరిషత్తు విషయంలో అయితే 2011 నుంచి ఈ పరిషత్తులు స్టార్ట్ చేసామండి. అంతకు ముందు అయితే స్వామికి గుడి కూడా ఉండేది కాదు. వినాయక స్వామికి పక్కనే చిన్న బొమ్మట్టి దళి కింద కట్టి ఆ రకంగా కార్యక్రమం 5-6 చేసామండి. చేసిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఓ రకంగా గుడి కట్టాలా మన సంతర్పణ అయ్యి చేతనం కాబట్టి ఇక్కడ ఒక గుడి కట్టి ఏదో మంచి కార్యక్రమం చేయాలని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ పూసుకుని అక్కడ గుడి నిర్మించి వినాయక బొమ్మను తెచ్చి అక్కడ ప్రతిష్ఠించి కార్యక్రమాలు మొదలెట్టామండి. 2011 నుంచి పరిషత్తులు పెట్టామండి. 2011 ఆకుపాటి సూర్యారావు గారు జడ్జిమెంట్ చేశారండి. తర్వాత 2011-12 కూడా ఆకుపాటి సూర్యారావు గారే జడ్జిమెంట్ చేశారండి. తర్వాత అలాగే సన్యాసిరావు గారు 1-2 జడ్జిమెంట్ చేశారండి. అలాగే తర్వాత పెద్దాపురం సత్యనారాయణ గారు 1-2 జడ్జిమెంట్ చేశారండి. అలాగే 6 అయిందండి. తర్వాత పెద్దాపురం గారు 1 చేశారండి. అలాగే రాజనగర శ్రీని గారు 1 చేశారండి. అలాగే మన పెద్దాపురం శ్రీని గారు 1 చేశారు. ఈ సంవత్సరం రాజమండ్రి వాస్తవ్యులు
అదే చరణ్ గారు కాళీ చరణ్ గారు ఈ సంవత్సరం చేయరండి. అలాగే 10 సంవత్సరాలు ఇక్కడ యాగ దివ్యంగా 10 సంవత్సరాలు కూడా పరిషత్ పోటీలు జరిగినాయండి. పరిషత్తుల్లో అయితే ఈ చుట్టుపక్కల ఎక్కడ జరిగినటువంటి విధంగా పోటా పోటీ చాలా పోటా పోటీగా ఈ సంవత్సరం చాలా గట్టి పోటీలు ఇచ్చారండి. పోటీల్లో కూడా జిల్లాలో లేనటువంటి భజనలు అన్నీ కూడా ఇంకెక్కడైతే జిల్లాలో సినీ స్టైల్ భజనలు ఉన్నాయో ఆ భజనలు అన్నీ కూడా వచ్చి ఇక్కడ పోటీ ఇచ్చేయండి. ఈ పోటీలో మొదటి బహుమతి శ్రీ ధర్మవరం అత్తవీలు పాల రామారావు గారు గెలుచుకున్నారండి. అలాగే రెండో ద్వితీయ బహుమతి శ్రీ అయ్యాగు స్టీల్ ప్లాంట్ వాస్తవీలు గాజువాక స్టీల్ ప్లాంట్ వారు సేపాన రమేష్ బాబు గారు రెండో స్థానంలో ఉన్నారండి. ఆయన ద్వితీయ బహుమతి అండి. అలాగే మూడో బహుమతి మన రామకృష్ణ గారు పిఎస్ రామకృష్ణ గారు ఒన్నుపూడి ఆర్ బృందం మూడో బహుమతిలో ఉన్నారండి. అలాగే ఆడవారు సమాజంలో మొదటి బహుమతిగా శ్రీ నేరేళమ్మ భజన సమాజం మహిళా భజన సమాజం తిరుమాలి శాంతకుమార్ గారు లైన్లో ఉన్నారండి మొదటి బహుమతిగా. అలాగే రెండవ బహుమతి ఒడిసిలేరు నెహ్రూ గారి ద్వారాగా వచ్చినటువంటి శ్రీ గణపతి మహిళా భజన సమాజం వారు లైన్లో ఉన్నారండి ద్వితీయ బహుమతి. అలాగే తృతీయ బహుమతి కాట్రాలపల్లి వీరవేణి గారి బృందం అండి వారు లైన్లో ఉన్నారండి. అలాగా ఆడవారిలో ఈ ముగ్గురు మగవారిలో నేను ముందు చెప్పినటువంటి ముగ్గురు లైన్లో ఉన్నారండి. చాలా గట్టి పోటీలు ఇచ్చేయండి. 16 సమాజంలో తరపడ్డాయండి. ఇందులో 16లో 3 మగవారు 3 ఆడవారికి ప్రాధాన్యత దక్కిందండి. ఈ భజన కార్యక్రమంలో చాలా విధిగా ఈ సంవత్సరం తలపడ్డాయండి. ఇక్కడ చేసినట్టు విధంగా ఎక్కడా లేవని మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కాకుండా మన జిల్లాలో ఉన్నటువంటి భజన సమాజాలన్నీ కూడా కొండపల్లిలో జరిగినటువంటి విధంగా ఇప్పటికి ఎక్కడా జరగలేదు అని ఒక ప్రఖ్యాత మాకు వచ్చిందండి. అదంతా కూడా ఆ విజయ గణపతి వారు చాలా అందంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నారండి. అలాగే ఇప్పుడు అన్న సంతర్పణలు కూడా చాలా విరివిగా చుట్టుపక్కల గ్రామంలో ఎటువంటి అడ్డు లేకుండా ఒక 10-12 గ్రామాలు మా గ్రామం వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించి అతిథిగా సంబరాలు కూడా ఇచ్చి మమ్మల్ని ఎలా చేయాలని బాబు మీరు చాలా గొప్పగా చేస్తున్నారని అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. అందుకు మాకు ఆ విజయ గణపతి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై విఘ్నేశ్వర జై విఘ్నేశ్వర. బహుమతుల విధంలో ముందుగా శ్రీ నిమ్మకాయల శంకరాచప్ప గారు పెద్దాపురం శాసనసభ్యులు వారి చేతుల మీదుగా తర్వాత దౌడూరు దొరబాబు గారిని కూడా ఆహ్వానించామండి. అలాగే జనసేన తుమ్మల రామస్వామి గారు అనే బాబు గారిని కూడా ఆహ్వానించామండి. వీరి ముగ్గురు చేతుల మీదుగా బహుమతులు మన ఆలయ కమిటీ విజయ గణపతి ఆలయ కమిటీ వారు అందరూ ఏకమయ్యి ఈ ముగ్గురు చేతుల మీద బహుమతులు రప్పించాలని మేము అనుకున్నామండి. అదే రకంగా ఈ ముగ్గురిని కూడా రప్పించి ఈ బహుమతులు అందజేస్తామని మరి